మంగసుమన్ ఒక కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఒక కథల వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మాట నమ్మబుద్ధిగాపోతే అంత దూరాన కుక్కనే కుక్కని విడిచి పిలిచి శివ చేయడానికి కుక్కకి ఎత్తే అప్పుడు ఆ కుక్క తిని అప్పటిదప్పుడే చచ్చిపోయి నమ్మినవా నాదా అన్నాడు. మరి దిశపన్నం అప్పటికైనా అప్పటికైనా ఎవరు 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 అబద్ధం ఆడతారు కానీ పసివిలో అబద్ధం ఆడతారా? మనం ఏది చేతికి ఎత్తే దాని పేరు చెప్తారు. కొడుకుల అడుగు తాగా అంటే అప్పుడు చూడు ఆరువురు విన ముఖాలు విన నీళ్లు జిలకరి తెలియసి అరే ఏం తెలియసారు అంటే అయ్యా అది ఇష్టం పెడితే మేము కొడుకులకు ఇడుగుడు పోసిను మా కొడుకులు మేము బతికించుకున్నాం మా కడుపు మేము దక్కించుకున్నాం అన్నారు. కొడుకులారా మీరు ఆ మాట చిన్నమ్మ మాలి వేయడా మీకు ఏమన్నం పెట్టిందిరా అగో పరవన్నం పెట్టిందని ఆరుగురు నోటికి వెళ్ళి ఒక మాట వచ్చేది తిన్నవా నాదా నీ పిల్లల నోట అన్నారు. అప్పుడు చూడు గుండెలో రవ్వు చేసినట్టు అయింది మాత్రం కాంబోయి రాదు. మరి ఇవాళ ఆరుగురు కొడుకులు చంపిన కొడుకుల మాత్రం అటువంటి కనుక నా భార్యల కడుపు గడ్డి పెడదాం అనుకున్నాను. ఆరుగురు ఏ మంత్రి బ్రహ్మయ్య ఇక దాన్ని ఉంచేది లేదన్నాడు. అప్పుడు పోయి కారు దున్న పోతల బండి కట్టుకొచ్చింది. గరగర బండి చూడరా కత్తల వీణ పండి బొర్రు అంటే పంది పరుపుల వీణ పండి బొర్రింది ఇవాళ కత్తల వీణ పండి బొర్రి వాళ్ళ ఆరుగురు కొడుకులు గంటే వల్ల కడుపు గంజి పెడదాం అనుకున్నదా కొట్టుకుండా నాడు చూడు మంత్రి బ్రహ్మయ్యను తీసుకొని నాడు మాత్రం ఇంట్లో తెచ్చిండు. ఏ
చౌతి పోరలు చచ్చిపోతే ఈ రాజు నా బిడ్డలకు అయితే అనుకుందురా. జపన్న అన్న పోతున మాణిక్యాల ఎరవీలు పెట్టిండు ఆపుకుంట జాగ్ర జాగ్రత్త మొదలు నాటితే చిల్ల చిల్ల రక్తం చిల్లారి పీడు మాణిక్యాలు కొట్టుర్ర బండి కాళ్ళకు బండి కొట్టు అంటే గర్ర గర్ర బండి కొట్టుకోరత్తాంటే ప్రజలు కొమ్మలెక్కి చూస్తాను ఆటమ్మ ప్రజలను ఎక్కి చూస్తాను మిగిలిన ప్రజలు మిద్దెలెక్కి చూస్తాను అవలార నాకు ఏ పాపం తెలవది అజలార నాకు ఏ నేరం తెలవదంటాది నాకు ఏ పాపం వారి అది అపరారా ఎలా అని ఏడతాంటే చూసే జనానికి కనకరా అనిపించి ఏడతారు రాదు అపరారా ఎలా అనకుండా రెండు పెదవులు తాగుంది ఒకటి కప్పాయి తాను వెయ్యి అన్నాడు రెండు పెదవులు తాగుంది ఆ బిడ్డకు ఒకటి కప్పాయి తాను వేసిను నన్ను తప్పుదే నన్ను ఒక్కసారి నమ్ము గారి అయ్యా ఇంత యూస సాగు నన్ను తప్పుతో ఒక్కసారి కన్నీరిటే పోతుంది ఇటు పోయ కన్నీరిటే పోతుంది కాపోదరా చూసిండు వారి అది ఏడతాడ కళ్ళకి వెళ్ళి కన్నీరు రాస్తాంది దాని కన్నీరు చూస్తే జనానికి కనికరం అనిపిస్తుంది దాని కళ్ళకి వెళ్ళి కన్నీరు రాకుండా రెండు కంటి రెప్పలు సాగు ఉంది సన్న సూర్యు రాడు అన్నాడు రేపటి సాగు ఉంది ఒకటి సన్న సూది నాటిండు బిడ్డకు బిడ్డకు అప్పుడే వారాలు కచ్చరా ఓ దేవా బిడ్డకైనా ఆమె తచ్చినాడు అమ్మాది కత్తరి బాగా తచ్చినాడు బాబాది కత్తరి అమ్మా నాన్న ప్రవాహి రాజా ఓ నాన్న పెట్టుకోరి కాబోయే రాజకీయే ఈ బిడ్డ సుఖంగా బతుకుతారని మాణిక్యాల బండకానకాడికి బండి కొట్టుకొచ్చి కాంబోజ్ రాదన్నది చూస్తాలేదురా బంజకాన్లకు బండి కొట్టు రానరు అంటే బంజకాన్లకు బండి కొచ్చింది బండి మీద మాణిక్యాల దేవున్నదా మాణిక్యాల దేవుంటే అప్పుడు అన్నాడు కాంబోజరాజు ఎందుకురా దీనికి బతుకు పాడువాడ గొడ్డుదానికి ఏమేరక పిల్ల కొట్టు నా ఆరుగురు భార్యలు ఎడ్జోళ్ళు పిచ్చోళ్ళు గాని ఆరుగురు కొడుకుల కంటే చూసినవా ఈ జపన్ని పెట్టి ప్రాణం తీస్తానన్న పాపకారి
దీనికి ఇట్ట బతుక నీ తాండ్రా చూసినవా, ఆరుగురు పిల్లగాళ్ళ కిసబెట్టి ప్రాణం తీస్తానన్న పాపకారి, కత్తెల పడదలేదు పండిపూరు అంటే స్పాంజి తరపుల మీద పండిపూరిన పాపకారి, దీని బతుకు పాడువాడ తుప్ప ఒట్టుకచ్చి బంద్యకాన్ల అలమి రాన్నాడు. అంటే ఇప్పటిదప్పుడు మంగతుప్ప ఒట్టుకచ్చి బంద్యకాన్ల అలమేసాడు. మరి ముళ్ళెట్లుంటాయి మంగముళ్ళు మూడించుల మూడించుల ముళ్ళాయి, ముళ్ళలు ఎట్లుంటాయో మంగముళ్ళు గట్లుంటాయి. ఒకప్పుడు కాంబోది రాదన్నారు, అరే చూత్తాలి ఎంద్రా బంద్యకాన్ల ఉన్న మాణిక్య అది మరి బండి మీద ఉన్న మాణిక్యాల తీసి అవో మంగతు పాలెం మీద వండ పెట్టు రాను, మంగతు పాలెం మీద వండ పెట్టు అంటే రెండు చేతులలో జానేడు జాడని మొడలు నాచింది. మరి బండి ఎద మీద పెట్టి రెండు పెదవులు సాగు ఉంచి కపాయి తాళం వేసి రెండు కంటి రెప్పలు సాగు ఉంచి సన్నసూలు నాచిండు. బండి మీద ఉన్న మాణిక్యాల దేవికి మంగతుప్ప వలెం మీద వండ పెట్టు అన్నప్పుడు ఆ బిడ్డ సనసూదులు నాటినప్పుడు అంత దుఃఖం రాలి, కంటి రేపులకు సనసూదులు నాటినప్పుడు అంత దుఃఖం రాలి, చేతులలో ముల నాటినప్పుడు దుఃఖం రాలి, కపై తాళి వేసినప్పుడు అంత దుఃఖం రాలి. అయ్యా ప్రేమగల్లదా అన్నయ్యా, నేను బ్రవగల్లదా అన్నయ్యా, ఎన్నడు బాధ పెట్టడం అని ఇలా మంగతుప్ప వాళ్ళ మీద వంద పెడితే నాకే వాళ్ళున్నారే నాకయ్యున్నదా నా కన్నరా నాకు తమ్మునా మంగతుప్ప వల మీద పండా పెట్టి ఎవరు లేదు వీటు ఏ బిడ్డైనా అన్నలు లేని పుడుగా ఉంటాదు, ఏ బిడ్డైనా తమ్ములు లేని పుడుగా ఉంటాదు, చిన్నవి కూడా ఆ బిడ్డకు పెద్దవి కూడా అని ఉర్రు అంటే మనం బండ తీసి ఆ బిడ్డ మాణిక్యాలు ఎద మీద పెట్టాడు కాపోజరా, ఎద మీద పెడితే బండ వజనకు ఆ బిడ్డ వజనకు మూడించుల మూడించుల ముండాయి, ఆ ముండ్లు ఈపుకు దిగితే అవ్వ సత్యం అన్నది. ఆ ముండ్ల పోటి రక్తధార నడిసి ఒంట్లో ఉన్న రక్తం అంతా ముండ్ల పోటి రక్తధార నడిసి నాల మీద గరడ కట్టుకుపోయిందంటే రక్తం అంతా అట్టు కట్టుకుపోయింది. కాంబోజరాజు చూసిన వారి అరే ఆ బిడ్డ ఒంట్లో ఉన్న రక్తం అంతా నాలపాలు అయిపోయి మంగతుప్పలం మీద సోయి తప్పి ఇట్లున్న తలను ఇట్లేసింది మాణిక్యాల. కాంబోజరాజు చూసిన వారి ఇక్కడ మనం ఉండదు, ఒక్క మాటరా బతుకుంటే ఒక తీరుగా దాన్ని బాధ పెట్టచ్చు, ఉండదు బంధకాలకి వెళ్ళి పోదాం పా అన్నాడు. పోదవన్నప్పుడు మంగతుప్ప వలె మీద ఆ బిడ్డ సోయి తప్పిన బిడ్డ పోతామన్న ముచ్చట చెవుళ్ళల్లో దని పడ్డది, దని పడితే ఇట్లున్న తల ఇట్లా వేసి అంత దూరాన ఉన్న కాంబోజరాజును చూసి ఆ బిడ్డ ఒక్క మాట అన్నది, అయ్యా పోలేదు ఆదుకున్నా నేను ప్రేమగల్లదాన్ని భ్రమగల్లదా అని నన్ను ఎన్నడు కొట్టలే, నన్ను ఎన్నడు తిట్టలే, ఇంత మంచిగా చదువుకొని నువ్వు బంధకాల మంగతుప్ప వాళ్ళ మీద వండవించి పోతాను కానీ ఒక్క మాట అయ్యా నేను ఇసపన్న వండలేదంటే నువ్వు నమ్ముతలేవు, ఎందుకయ్యా నాకు ఇంత హింస చావు, నేను కొడుకులదన్నా నేను బిడ్డలదన్నా నాకు అవ్వనా నాకు అయ్యనా నాకు ఎవరు ఉన్నారయ్యా చంపుతే ఒక్కసారి నన్ను చంపి నా నిలువూత బొందదోని బొందలు పెట్టిపో అయ్యా నన్ను చంపి పోదాని మంగతుప్ప వాళ్ళ మీద వండ పెట్టి నా దాన్ని వెళ్ళిపోతే మంగతుప్ప వాళ్ళ మీద ఓరాలో
వలె మీద ఓ అని ఉరుతాంటే కాంబోదే రాదు అన్నాడు వారి. గట్టని ఎడుతుంది పోదాం పర్రా అని బయటకు అత్తే చల్లగా యూతల గాలిలో పడిపోతాను. కాంబోదే రాదు అనుకున్నాడు వారి. యూతల గాలిలో పడిపోతే చల్లగా దాని నిండి రబడుతుంది. బాధ అనేది దానికి ఎత్తదే వాళ్ళ అంటే బాధ దానికి ఎరపాడాలి. అంటే యూతల గాలి లోపలి పోదు, లోపలి గాలి యూతలికి రావద్దు. పర్వతం అంత బండ తీసుకొచ్చి బాధ్యత కనకపన వేసి కప్పనే వేసి కొట్టకుండా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరికి వెళ్ళి బయట తీసుకొస్తాలి. బాగా సరేస్తాన్ని మీరు కొట్టకుండా కొట్టలేరని బదనం చేయాలి. అప్పుడు మాణిక్యాలి దేవుని మరి చాయ్ తీరి బాగా వేడి ఉండాలి. అప్పుడే చాయ్ తాగలే, బాగా వేడి ఉండాలి చాయ్. అయితే అవో శిరబండ కానలకి వెళ్ళి కాంబోజరాజు వెళ్ళిపోయిందా సంగతి అక్కడ ఉండని. అవో పందెకానలో మంగతుప్ప వల మీద ఆ బిడ్డను వండ పెడితే ఐదు జీవులు మనుచుకుండేటి ఐదు జీవులు. ఐదు జీవులల్లా నాలుగు జీవులు ఎప్పుడో ఇవ్వలే మాణిక్యాల దేవి. ఒక ఆత్మజీ ఒకటి కొట్టు మిట్లాడుతుంది ఒంట్లో ప్రాణం పోలేక 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 పొరలాడుతుంది మాణిక్యాల జీవి. పొరలాడే బిడ్డ చూసినవా, ఒంట్లో ఉన్న ప్రాణం పోలేక పోలేక పొరలాడే బిడ్డను మాణిక్యాల కన్నీరు భగవంతుడు మరో వచ్చింది. భగవంతుడు చూస్తే చూసినవా, ఆరుగురు అక్కయ్యలకు సంతానం ఇచ్చింది ఎవరు మరి బ్రహ్మదేవుడు. కత్తుల పళ్ళ పండి పురితే ఆరుగురు అక్కయ్యల కత్తి కాడు రాకి కత్తుల పొండి రక్తం గారి ఆరుగురు అక్కయ్యల కరం దూరం అయిపోయింది. మంగతుప్ప వల మీద వంట పెడితే మంగముల్ల పొండి రక్తం కాను మాణిక్యాల కర్మ దూరం. మంగముల్ల పొండి రక్తధార నడిచి మాణిక్యాల కర్మ దూరం. సంతానం ఇస్తానని బంధకాయలలో భగవంతుడు సంతానం ఇచ్చాడు. భగవంతుడు ఒక మాట అన్నాడు, బిడ్డ మరి బంధకాయలు నీకు అన్నం నీళ్ళు అంటే ఎట్లా దొరుకుతాయి అని నాలుగు మూలలు తీసిన ఒక మూలన మాత్రం అనగా ఊరడంత ఊరిది తీసి మూల కొడితే పుట్టు అంటే అక్కడ మాత్రం అనగా అగో తులసి వృక్షం పుట్టింది. తులసి చెట్టు పుట్టిందా బిడ్డ, ఆకలి అయితే తులిసాగు తిన నీ ఆకలి అల్లాడుతుంది, ధూప అయితే తులిసాగు తిన నీ ధూప అల్లాడుతుంది. మాణిక్యాలా ఇట్టున్న మనసులకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఏ కోరిక కలిగితే ఆ కోరిక ఎక్కడ పోతే భగవంత అని తులిసాగు తీసుకుని అంగిటం అంది వేసుకుంటే ఐదు తీళ్ళ ఫలారాలు తిన్నట్టు అయితే అని ముచ్చట చెప్పి భగవంతుడు ఎప్పుడు వెళ్ళిపోయాను. ఈనాడు పాపాను నెలలో ఆనాడు పుట్టినాడు ఈనాడు పాపాను నెలలైతే పది నెలలు మొత్తాలు బిడ్డలు ఒక గడియ ఒకరిద్దరు రెండు గడియలలో రోజ ముద్దలు మూడు గడియలలో ముద్ద బిడ్డ ఆకలైతే తులిసాగు తిన్నది, ఊపైతే తులిసాగు తిన్నది, ఐదు తిళ్ళ పాలారాలు అంగిటం, ఐదు తిళ్ళ తులిసాకులు తీసుకొని అంగిటం అంది వేసుకొని ఎక్కడ పోతే భగవంత అంటే ఐదు తిళ్ళ పాలారాలు తిన్నట్టాయి. నవమాసాలు నిండుకొని ఒలగూర సాట తెలిపే సమయం అవుతుంది బిడ్డకు.
మంది కలుస్తారు. మరి ఆనాడు ఆ శంకరుడు కైలాసములో ఏమన్నాడు? నరువదునుడు ఇరవై ఆరు, నిర్వదునుడు నరవై ఆరు, పుట్టించినోడు గిట్టి ఆరు, గిట్టించినోడు పుట్టి ఆరు. పార్వతమ్మ పార్వతి అక్కడ చూడు, భూలోక నగరం అందు చూడు. ఆనాడు మా తమ్ముడు బ్రహ్మదేవుడు ఆరుగురికి మాత్రం అటువంటి కనుక నేను కర్వదూరు అని చెప్పి సంతానం ఇచ్చిండ. మా తమ్ముడు నా శేఖం మర్రబడతాడు అని బంధకాలు ఉన్న మాణిక్కాల దేవి మంగ తుప్పం వలం మీద మాట్లాడుకుంటే ఆమె కర్మదూరం అయింది. వాడిచ్చిన ఆరు సంతానాలు చాలు, సంతానం శంకరుడు ఇచ్చిన సంతానం సంతానం శంకరం ఉండదు. మణికారదేవి పలమించి వచ్చిన గర్భవతి తల్లాడతను పోయి కారపిల్ల పోసి పుట్టిన పొలగాన్ని కైలాసరాప. మీ తమ్ముడు రాజకీయం చేస్తావు, నువ్వు రాజకీయం చేస్తావా? నా శేఖం మర్రబడతాడే, నీ శాఖకు మర్రబడ్డాడు, నువ్వు ఓటు పొందకాలి, నువ్వు ఓటు ఇచ్చినావు, నా బలంగా పోతాడు. ఏ చలికాలం గుండె కొడక దెబ్బ తాగుతుంది, మరి నీ గుండె పలిగిపోవాలి అనుకుంటారా? మరి ఇసుడు ముక్కులు పన్నెండు పోతే నేను భయపడతా, అక్కడ అసలుగా భయపడా. మరి పార్వతమ్మ నువ్వు పక్కన వరవాలి లాలలు పోయా చెప్పాలి. ఈ బాబాకిచ్చే కొడుకు కాదు, నీ కొడుకు నీ చేతులు విరిగే ప్రాంతం లేదు, పదారేళ్ళ యమకుమారుడు అయ్యేదాకా దేవలోకముల ఈ పిల్లగాడు విరగాలి. లక్ష్మీదేవి లాలలు పోయాలి, సరస్వతమ్మ చదువు చెప్పాలి, పార్వతమ్మ ఈ పిల్లగాని పక్కలు వరవాలి. నీ చేతులు నువ్వు కనుడే నీవంతగాని సాధుడు నీవంతగానమ్మా, కనుడే నీవంత అన్నావు, సాధుడు నీవంత కాదు బిడ్డ, నీ సదుపాయం నీ కొడుకు బాకీ లేదు అన్నావు. పదహారేళ్ళ వీరపుత్రుడు అయ్యాక నీ కొడుకు దేవలోకంలో పెరుగుతాడు అన్నావు. పదహారేళ్ళ వీరపుత్రుడు అయినా ఈ బంధకాన్ని అక్కడికి వచ్చినాక నేను కత్తుడు అన్నావు అన్నావు. కానీ అమ్మా నా కొడుకు వచ్చినాక రారా అంటే రారాయితాడు, పోరా అంటే పోరాడు అవుతాడు. కానీ అమ్మా నీ చల్లని నోట నా కొడుకు పేరు పెట్టు తల్లి. ఎక్కడ బతికిన నా కొడుకే అవ్వా, ఆ చిన్నాడు పోడా అని పిలువన్నా రారా అని పిలువన్నా నా కొడుకు పేరు పెట్టుతూ నా శివరారా ఇంట్లో ఉన్నది. నీ కొడుకు పేరు నేను పెట్టాను. మన కర్ణాటక నా తమిళనాడు అడిగి కొంచెం